గురించి మాట్లాడదాం, భీష్మ ప్రతిజ్ఞ భీష్ముడు అని మాట్లాడదాం, అలా గురించి గొప్పడైనా కూడా తప్పే మాట్లాడదాం. అవునా? భీష్ముడే చెప్పుకుంటా, భీష్మాన్ని సినిమా కూడా తీసేదే, నాన్నంత సినిమా తీయలే, ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ. సో అందువల్ల అటువంటి గొప్పవాళ్ళు పుట్టి, అటువంటి గొప్పవాళ్ళు పుట్టి మనందరినీ అమృతత్వం వైపుకి ఎలా నడవాలో చెప్పారు. విష్ణు సహస్రనామం ఎంతమంది చదివారు? చేద్దాం. నన్ను ఏకాదశి నేను చదువుకునే పడుకున్నాను, రాత్రి పండి దాటే వీళ్ళందరూ వెళ్ళాక. విష్ణు సహస్రనామం ఎవరి వల్ల వచ్చింది లోకానికి? భీష్ముడు వల్ల. ఎక్కడ ఉన్నప్పుడు? అంశే అంటే బాణాల మంచం, బాణాల మంచం మీద పడుకున్నప్పుడు. అప్పుడు అసలు ఎలా ఉంటుందా కదా ఆ స్థితిలో? ఆ స్థితిలో ఆయన మాట్లాడదు, ఇన్ని నామాలు చెప్పాడు, 1000 నామాలు. అది దాదాపు 2 నెలల్లో దాని మీద ఉన్నాడు. ఆయన్ని హీరో అంటే న్యాయం. అందుకని ఎదలు 3 మేకు కొడితే పీక్కు లేక చచ్చిపోతే చక్రం మీద వేసుకుని దాని గాడ్ అంటే ఎంత పిచ్చితనం అండి కదా. కాబట్టి మనం అసదోమ తమసోమ మృత్యోర్మ, ఎంత మంచి శ్లోకం, అందరికీ ఉపయోగపడేదిగా. కానీ చీకట్లో జైలులో తీసుకెళ్ళండి, అసత్యం సత్యంలో తీసుకెళ్ళండి, మృత్యు నుంచి అమృతత్వం నుంచి ఇలా చెబితే గొర్రె ఎక్కేసేసారు. ఎవరి మీద? ఎలాసే వాళ్ళు. ఇది మా మతానికి వెళుతాం. మరి నీ మతం ఎప్పుడు పుట్టింది? మొన్న మనం పుట్టింది. నీ మతం కూడా కదా వ్యాపారం, మాఫియా. ఒక 1600 సంవత్సరాల క్రితం అలా వచ్చి పండగలు ఉండవు. అందుకని కుటుంబ ఆశీర్వాద పండగ ఒకడు మొన్న 3 రోజులు అది విజయవాడ పండగలు అంట. గుణాల పండగ, విజయవాడ పండగ, ఏస్తో ఒక రాత్రి, మేరుతో ఒక రాత్రి పండగ అని పండగలు లేవు. వాళ్ళకి ఉన్న ఒక పండగకి ప్రామాణికత లేదు. సో మనకేమో పండగలు ఎన్ని ఉన్నాయంటే 365 రోజులు 465 ఉంటాయి. కేసు వేసాడు జడ్జి, అడిగాడు ఏం చెప్పు, నీ ప్రాబ్లం ఏం చెప్పు, నీకు ఎలా వ్యతిరేకం చెప్పు, గాయత్రీ మంత్రం కానీ ఉపనిషత్ వాక్యం నీకు ఎలా వ్యతిరేకం, నీ పనికిమాన పుస్తకం, నీ పనికిమాన మతం పుట్టి గట్టిగా 2000 సంవత్సరాలు అవ్వాలి. నీ గాయత్రి మంత్రము ఈ ఉపనిషత్తులు ఎప్పటివే, కొన్ని 1000 లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే. రేపు 10 ఏళ్ల తర్వాత ఆడెవడో పుట్టి ఈయన మీద వ్యతిరేకంగా మాట్లాడతాడో అని ఇప్పుడే ఎవడి మీద కేసేస్తాడు ఆయన, జరగదు కదా. ముందు పుట్టిన ఉపనిషత్తులు, ముందు పుట్టినటువంటి పురాణాలు, ముందు పుట్టిన వేదాలు, ముందు పుట్టిన గాయత్రీ మంత్రం ఈ పరిమాణ మతాలకు ఎలా వ్యతిరేకం అవుతుంది అంటే అవి పుట్టిందే వ్యతిరేకతలోంచి. కాబట్టి అందుకే చూడండి, ఎక్కడైనా ప్రపంచంలో గుడి మీద కట్టిన మసీదు ఉండదు కానీ మసీదు మీద కట్టిన గుడి ఉండదు. ఎవరి ముందు ఎవరు కనుక తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడైనా పాడైన గుళ్ళు ఉంటాయి కానీ పాడైన మసీదు, పాడైన చర్చలు ఉండవు. అదవుతుందిగా. ఎందుకని? సనాతనం అంటే చిర పురాతనం నిత్య నూతనం. ప్రపంచంలో ఎక్కడైనా తవ్వండి, ఓ శివలింగం దొరుకుతుంది, ఓ లక్ష్మీదేవి, ఓ గణపతి, ఓ విష్ణుమూర్తి, ఓ హనుమంతుడు. ఆ మధ్య ఇక్కడ కృష్ణా జిల్లాలోనే చర్చ కోసం దొరుకుతారు హనుమంతుడు దొరికి. మరి 2000 సంవత్సరాలు అయింది, ఆ కొట్టిన మేకులు ఒక్క మేకు దొరకల, ఒక్క మేకు దొరకల. అది ఆ ఎవిడెన్స్ లేని మనకు అవసరమా? అల్లు సీతారామరాజు ఎవరి కోసం చచ్చిపోయాడు చెప్పండి? మన కోసమేనా? భగత్ సింగ్ ఎవరి కోసం చచ్చిపోయాడు? ఇక్కడ మన బ్యారేజ్ పేరేంటి? ఆయన ఇలా చొక్కా బటన్స్ తీసి ఎవరైనా చెన్నైలో అంటే మద్రాసులో గుండె ఇలా చూపించి రండి దముండే కాల్చండి అన్నాడు. ఎవరిని? సైమన్ కమిషన్. తొలి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి. ఎంత గట్స్ ఉండదు. అలా మన కోసం వచ్చిన వాళ్ళు, మన కోసం చచ్చిన వాళ్ళు మనకి హీరోలు, నాయకులు అవ్వాలి. అంతేగాని ఎవడు పుట్టాడో తెలియనోడు, ఎప్పుడు పుట్టాడో తెలియనోడు, ఆ దరిద్రం మనకు అవసరమా? అందుకని మీకు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చెప్పరా, మీరు ఒక అబద్ధంలో వదులుతూ ఉంటారు అంత వాటికే కదండి. హ్యాపీ క్రిస్మస్ అది చెప్పేట్టుంటాం.
వాళ్ళు స్టార్ పట్టుకుంటే నీకు హ్యాపీ యోగా చెప్పిందా? లవ్ షుడ్ బి బోత్ సైడ్ కదా, అవునా? అందుకని మన ధర్మం ఎవరు చెడు పోరలేదు. కాబట్టి మనని అందరూ నాశనం చేశారు. మనమే వాళ్ళలా ఉంటే అసలు ప్రపంచంలో ఇంకే మతం ఉండదు. ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉండే దేశం ఏది తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ కాదు, అరబ్ కాదు, పాకిస్తాన్ కాదు, నందే. ఎందువల్ల? మనం అన్ని ఓటీ అంటుంటాం కదా, అందుకని అబద్ధం మానే తెలుసు కదా. ఉమ్మేస్తారు తెలుసా అన్నింటిలో, పానీపూర్లు పని అంటే కూడా అల పనియే, కృష్ణానది పని మినరల్ పని కాదు. దొరికినాయి వీడియోలు, వాడు పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఒక డబ్బు పట్టుకుని ఒక జగ్గు పట్టుకుని పోసి అందులో పోసేస్తున్నాడు. ఎలాగ ఉప్పు కలుగుతారు గొప్పగా. నా చిచ్చి కాదు ఉమ్ము, వీడియోలు వీడియోలు బోల్డ్ వీడియోలు వచ్చేసి రొట్టె మీద ఉమ్మేస్తున్నారు, మైదా పిండిలో ఉమ్మేస్తున్నారు, కేకుల్లో ఉమ్మేస్తున్నారు, బిస్కెట్లో ఉమ్మేస్తున్నారు, బిర్యానీలో ఉమ్మేస్తున్నారు, అన్నంలో ఉమ్మేస్తున్నారు. నువ్వు దరిద్రుడివి, నువ్వు దరిద్రుడు ఆలు కాదు. వాళ్ళు ఉమ్ముతున్నా కుమ్ముతున్నా నువ్వు కొట్టినావుగా చిగురు శరం లేకుండా. స్నానం అనే కాన్సెప్ట్ లేని వాళ్ళ దగ్గర నువ్వు కొన్నావంటే నా దగ్గర కొబ్బరికాయలు కూడా నువ్వు గుళ్ళు కొడతావా? సిగ్గులే నీకు. అందుకని పౌరుషత్వం బతకండి. ఏం చెప్తారు బ్రహ్మానందం? కొంచెం వాడంటారుగా, నేను చెప్తా మొత్తం వాడండి. ఈ దేశం ధర్మం ఉండాలంటే హిందువులు ఉండాలి, ప్రపంచం బాగుండాలంటే హిందుత్వం ఉండాలి. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, ఎందుకంటే అన్నం అనే కాన్సెప్ట్ మనకే ఉంది తెలుసా, వంట కాన్సెప్ట్ మనకే ఉంది, వాళ్ళకి లేదు. ఎందుకని? ఎండిపోయిన మాంసం పచ్చి మాంసం తినే రాక్షస బ్యాచ్ కదా అది. కాబట్టి అన్ని సమానమైన అబద్ధం చెప్పకండి. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊళ్ళో ఒకడు కాలం అయిపోయింది. కాలం అయిపోతే ఎవరు వస్తారు? కాలుడు వస్తాడు. నేను గాల్చే ముందు కాలుడు అంటే ఎవరు? దేవుడు. కాల అంటే హిందీలో ఏంటి? కాలుడు కూడా నల్లగానే ఉంటాడు. కాలుడు అంటే ఎవడు కదా, ఎవడు చెడిపోయారేంటి? యమున. ఆవిడ కూడా నల్లగానే ఉంటుంది. వీళ్ళందరికీ పైన ఉండేవాడు కృష్ణుడు, ఆయన కూడా. నన్ను బృందావనంలో ఒక ఆయన అడిగారు, వాయ్ యు నో వాయ్ కృష్ణ ఇస్ బ్లాక్ అన్నారు. ఆయన అడిగారు రాజాకుండు దాస్ అని రూపాంతర శిష్యుడు, యు నో వై కృష్ణ ఇస్ బ్లాక్ అన్నారు. నేను అలా తెలియదు అన్నట్టుగా కలుగుతాను. యు నో వై కృష్ణ ఇస్ బ్లాక్ బికాస్ ఇస్ టేకింగ్ ఎవ్రీడే బ్యాత్. యమున రోజు యమునలో స్నానం చేస్తారు, అందుకని నల్లగా ఉన్నాడు. హి లివ్స్ ఇన్ ది ఐస్ ఆఫ్ గోపీస్, అందుకని నల్లగా ఉన్నాడు. గోపికల కళ్ళలోనే ఉంటాడు, అందుకని నల్లగా ఉన్నాడు. హి టుక్ ఆల్ అవర్ సిన్స్, అన్ని పాపాలు స్వీకరిస్తాడు, అందుకని నల్లగా ఉన్నాడు. అలా ఎన్ని చెప్పారు ఆయన, నేను అలా దిగ్భ్రమ చెంది విన్నాను. కాబట్టి అన్ని ఎక్కల తప్పుని అడిగాడు ఆయన. మేము గోవిందం పరికరం చేస్తాం, పొందాం వెళ్ళారా? వెళ్ళరా, వెళ్ళరా. వెళ్ళని వాళ్ళు వెళ్ళాలని కోరుకోండి. మన దేశంలో పుట్టి మనం బృందావనం వెళ్ళకపోతే, మనం కాశీ వెళ్ళకపోతే ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి? ఈ దళిత ప్రభుత్వాలు జెరూసలేం వెళ్ళేవాడికి సబ్సిడీ ఇస్తాయి, హాజ్ వెళ్ళేవాడికి సబ్సిడీలు ఇస్తాయి, హాజ్ హౌస్లు కడతాయి. ఏ వాళ్ళ హౌస్లోంచి వెళ్ళకూడదు ఏంటి విమానాశ్రయానికి? హాజ్ హౌస్ ఒకటి కట్టాలేటి తెలుసా? మన దేశంలో ఆర్మీ రైల్వే తర్వాత ఎక్కువ ఆస్తులు ఎవరుకున్నాయా? వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. ఆ వక్ఫ్ బోర్డు భూములు గోడలు కడతాయి మన ప్రభుత్వాలు, కుండీలు డబ్బులు ఎత్తుకుపోయి మన మీద విత్తనం, అదే విత్తనం మీద విత్తనం. అది మనం మారాలి. నేను బృందావనం ఆ చుట్టుపక్కల తిరిగేటప్పుడు ఆటోలో వెనకాల కూర్చుని వెళ్తున్నా, నా పక్కన ఒక ఆయన ఉన్నారు, ఫ్రెంచ్ ఆయన, చాలా మంచి ఆయన. ప్రభు ఏం పేరు అన్నాను, ఏదో పేరు చెప్పారు. సో యు ఆర్ సో లక్కీనో అన్నాను. వై అన్నాడు, నౌ వీఆర్ గోయింగ్ టు రాధాకుండ శ్యామకుండ అన్నాను. నో, ఐఎమ్ నాట్ లక్కీ, ఐఎమ్ నాట్ ఫార్చునేట్, యూఆర్ ద ఫార్చునేట్, నువ్వు అదృష్టవంతుడు అన్నా. ఏ ఎందుకు అన్నా అంటే ఆలోచించండి, మేము అదృష్టవంతులు ఏంటి? ఇక్కడికి రావాలి, 10 రోజులు సెలవు పెట్టుకోవాలి,
ఫస్ట్ పాయింట్. మా హెల్త్ ఇక్కడికి వస్తే మా వెదర్ వేరు, మీ వెదర్ వేరు, కొంచెం డిఫరెన్స్ దాన్ని చూసుకోవాలి. భాష అది ఒకటి చూసుకోవాలి. అందరూ ఇంగ్లీష్ మాట్లాడబోయేతో ఆటోడితో ఇబ్బంది, ఇంకొంత ఇబ్బంది. భాష చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలి, సెలవులు చూసుకోవాలి. 10 రోజుల్లోనే ఇండియాలో ఎంత తిరగాలో అంతా తిరిగి గబగబా వెళ్ళిపోవాలి. మరి మీరు రాత్రి రైలు ఎక్కితే మన్నాడు రాత్రికి ఇక్కడ వచ్చేస్తారు దేశంలో ఎక్కడ. హార్ట్లీ పోనీ 24 కాబట్టి 34 వచ్చేస్తారు. మీకు ఏమంటామని పాస్పోర్ట్ అంటామా ఇంకో అడ్డమా చెప్పండి. ఎవరు అదృష్టవంతుడు భూమి మీద? అవునా? ఎప్పుడు నువ్వు అదృష్టవంతుడి? దాన్ని వాడుకుంటే నువ్వు గాజు బాక్స్లో లడ్డు పెట్టి అంటే నువ్వు దిగవుతా. ఇప్పుడు ఆ గాజు బాక్స్ నాకితే దిగవుతా, లడ్డు అని రాసి నాకితే ఏమన్నా దిగవుతా అవదు కదా. లడ్డు తినాలి. రామనామే లడ్డు అంట అది తిన్నవాడికి దీపంట కదా. కాబట్టి మనం చాలా అదృష్టవంతులు. ఎప్పుడు? రోజు భగవన్ నామం చేస్తే. అమ్మా మాట్లాడకూడదు, చెవులే వాడాలి, నేను బయటికోవాలి. రోజు నోరు ఉన్నందుకు నోరు నవ్వంగా హరిని కీర్తించడేని అని అనుకుంటాను. మాకు గట్టిగా చెప్పండి, హరే కృష్ణ. చెప్పారు గట్టిగా. నన్ను ఉపాసన చేసి మేము భార్య చెప్తున్నాం, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. చూసారా బంగారు తల్లి కూడా చేయించింది. ఏం పేరు అమ్మా బంగారు పేరు? చూడాలి కూడా. ఏం పేరు? వాగ్దేవి. వస్తావా వాగ్దేవి? వాగ్దేవి సరస్వతి. ఎంత మంచి పేరు. కాబట్టి రోజు నోరిచ్చినందుకు ఈ జన్మ ఇచ్చినందుకు భగవన్ నామం చెప్పండి. సరే వాళ్ళ ఇంటికి ఎవడు వచ్చాడు? ఎవరింటికి? ఎవడో ఒక ఇంటికి ఎవడు రాగానే ఆ రండి సార్ వచ్చి కూర్చొని సార్ ఇలా మాట్లాడతారా? ఏమవుతుంది మనకి? చావు వస్తుందండి. చచ్చిపోవడానికి మనం సిద్ధంగా ఉందంగా. ఇంకా ఉందాం ఇక్కడే, ఫెవికాల్ వేసుకుందాం, కూర్చుందాం, ఇదే ప్లాన్ చేస్తుంటాం. కానీ ఉండడం ఏం కుదరదు, తోసేస్తాడే. అమ్మా ఒక్క నిమిషం నేను పూర్తి చేస్తాను, పూర్తి చేసాక వెళ్ళిపోదాం ఒక 5 నిమిషాలు. ఎవడు వచ్చేసాడు వీడు కంగారు పడిపోయి ఏం సార్ అంటే మరి ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? ఇవాళ నీ టైం అయిపోయింది, లిస్టులో ఫస్ట్ నీ పేరు ఉంది, తప్పదుగా అంటే వీడు వెంటనే చావు తీర్చేయకుండా చావు వచ్చినప్పుడు చావు రానిప్పుడే చావు తీర్చేత వాడతాను. ఇంకొక చావు వస్తే వాడా సార్ మీరు మా ఇంటి ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైంకి లాస్ట్ కూడాను, ఎవడప్పుడు పెదనా బాబాయ్య మళ్ళీ రావడానికి, ఎప్పుడు వస్తే ఇంక మళ్ళీ రావడం ఎవడు సావడమే సార్ కొంచెం వేడిగా కాఫీ తాగేసి అన్నాడు. కానీమో అన్నాడు మనోడు ఇచ్చేశాడు అని కాఫీ తాగి పడుకున్నాడు. మనోడు ఏదో చేశాడు. ఆయన 5-6 గంటలు నిద్ర లేచి, 5-6 గంటల తర్వాత నిద్ర లేచి, ఆహా ఎంత ఉపకారం చేశావు, రోజు ఈ వైన్ షాప్లో దగ్గర జనం చచ్చిపోయి ఈ సచ్చినం తీసుకెళ్ళి తీసుకొచ్చి తీసుకెళ్ళి తీసుకొచ్చి చాలా అలసిపోయాం, ఓటీ కూడా చేస్తున్నాం, నో డివైను, ఇది ఋషులు పుట్టిన భూమిలో వైన్ లేంటి, డివైన్గా ఉండాలి, కానీ ఇసే తాగిపోతే ఏదో సావడం, నేను తీసుకెళ్ళడం రావడం చాలా అలసిపోయాం, నీ పుణ్యం అని మంచి రెస్ట్ ఇచ్చావు, ఐ వాంట్ టు బి ఏ ఫేవర్ టు యూ అన్నాడు. నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను చెప్పండి సార్. ఈ యాక్చువల్గా ఈ లిస్టులో ఫస్ట్ పేరు ఉంది కదా వీడిది, ఎప్పుడు ఏమన్నాడంటే ఇవాళ నేను కింద నుంచి మొదలెడదాం అనుకుంటాను లిస్ట్ అన్నాడు. కానీ నేను పడుకున్నప్పుడు ఎదవా పైన పేరు కూడా పెడతా. కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడచ్చు. ఆయన ఏదో ఉపకారం చేస్తాం, ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం, వీడికి ఈడే రాసుకున్నాం. అందుకని బాగా ఒకసారి చెప్పండి, యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే అర్థమేంటి? ఎవుడికి అస్సలు దయ ఉండదు, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు కదా, ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన ప్రకృతికి ఏమవలే, దేశానికి దేశానికి
ఆ నాయకుడికి బుర్రలు దొబ్బి లక్షల మందిని ఓచకోతారు, బాంబులు వేయడారు, పసిపిల్లలు రేప్ చేసేయడాలు, చంపేయడాలు, ముక్క తీసేయడాలు, రకరకాల పాకిస్తాన్ పుట్టినప్పుడు 1 వీక్లో 600,000 చంపేశారు. 1 వీక్లో ఏం పాపం, వాళ్ళ మతం కాదు, అంతే ఎడారి మతం కాదు కాబట్టి చంపేశారు. ఇలాగా ప్రకృతి విపత్తులు ఎన్నో వచ్చుంటాయి. ఏంటి సునామీ అని, లేకపోతే తుఫాన్ అని, ఏవేవో వస్తుంటాయి. కానీ మనుషుల మైండ్లో కూడా వస్తుంటాయి కదా, దానివల్ల జరిగేది ఇంకా పెద్ద విపత్తు. అందుకని మన మనస్సు ఎప్పుడు కూడా చాలా శాంతంగా ఆనందంగా ఉండాలి. అలా ఉండాలంటే ఎవుడికి దూరంగా ఉండాలి? ఎవుడికి దూరంగా ఉండాలంటే ఎవుడి పేరు దండపాణి, రాముడి పేరు దండపాణి కావాలా, కోదండపాణి కావాలా? యమశ కరుణానాస్తి ధర్మశత్తు అది కదా. కాబట్టి ధర్మాన్ని మనం పట్టుకోవాలి. ధర్మమూర్తి ఎవరు? రామచంద్రమూర్తి. కూడా ఆయన నామాన్ని పట్టుకుంటూ రోజు రామకోటి కూడా రాస్తాను నేను. రోజు ఎంత సమయం కుదిరితే అంత నామం చేయండి, పుస్తకాలు చదవండి, పెద్దల వాక్కులు వినండి, రాయండి, వంట వండి. తినేయడం కాదు, కాస్త స్వామికి చూపించి తినండి, భక్తిగా గడపండి. కుక్కలు పక్షులు అవేవి గోవింద నామ చెప్పలేవు కదా, నువ్వు చెప్పగలవుగా. ఆ అన్నం పట్టుకెళ్ళి, ఆ కూర పట్టుకెళ్ళి, కృష్ణార్పణం చూపించి తిరు. ఏమైంది, నువ్వే పుట్టించలేదుగా అన్నాన్ని, ఆ కూరనేమో ఆయనదేగా అని చూపిస్తే పర్మిషన్ తీసుకున్నాడు. ఇదే భగవద్గీతలో చెప్పారు. చెప్పండి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్త్యా ఉపప్రదం అశ్నామి ప్రయతాత్మన. కష్టమేం లేదుగా. భగవంతుడు ఏమడుగుతున్నాను మనని, ఓ పువ్వు కానీ, ఓ పండు కానీ, ఓ తులసాకు కానీ, లేదా కొంచెం నీరు ప్రేమతో భక్తితో నాకు అర్పించండి. ప్రపంచంలో 100 గుళ్ళు ఉంటే 99 గుళ్ళు శాఖాహార గుళ్ళే ఉంటాయి. కానీ 100 చర్చిలు 100 మసీదులు ఉంటే అన్నీ రక్తమాంసాలతోనే ఉంటాయి. శాఖాహారం అనే కాన్సెప్టే అలాగే, ఆహారమే లేదు, శాఖాహారం ఏంటా పోదు. కాబట్టి మన గుళ్ళు మనం రక్షించుకోవాలా వద్దా, మన దేవాలయాలు మనం రక్షించుకోవాలా వద్దా, మన గోవుల్ని మనం రక్షించుకోవాలా వద్దా, మన దేశాన్ని మనం రక్షించుకోవాలా వద్దా, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలా వద్దా, మన పిల్లల్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని రక్షించుకోవాలా వద్దా. రక్షించుకోవాలంటే హిందువులు ఉండాలి, హిందువులు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా పాకిస్తాన్లో 4,000 దేవాలయాలు ప్రోత్సవదొట్టు, ఎందుకంటే పద్దులు ఉన్నాయి కాబట్టి, హిందువులు లేరు కాబట్టి. కాబట్టి అబద్ధం చెప్పకండి. ఏ అబద్ధం అది? ఫస్ట్లో చెప్పాను ఏ అబద్ధం, అన్నీ ఒకటైన అబద్ధం చెప్పకండి. అదేవిధంగా దేవాలయం వల్ల గవర్నమెంట్కి లాభం, ప్రకృతికి లాభం, ప్రపంచానికి లాభం, మసీదు వలన చర్చి వలన కాదు కాదు కాదు, ఓన్లీ పాస్టర్ల లాభంది. కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం, నామాన్ని చెప్తాం, భౌతికే చదువుదాం. మరి ఒకసారి నడు నిలబెట్టి కూర్చోండి, నడు నిలబెట్టి నమస్కార మంత్రం పెట్టుకుంటే మంత్రం చెబుతాం. ఇది చిన్నప్పుడు నేర్చుకున్నది, చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చెప్పండి, నారాయణ 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 అనుకోరాదా, నారాయణ అనుకోరాదా, నాలికే చేదా ఓపికే లేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా, ఒంటికే బరువా. బాగుంది కదా, నిజమే కదా. ఇప్పుడు చప్పట్లు కొడుతుంటే ఇంకే చెప్పండి, కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకట.
వెంకట రమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. అమ్మలు ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందులు కావాలా గొడవలు కావాలా? అచ్యుతులు కావాలా ఆపదలు కావాలా? రాముడు కావాలా రోగం కావాలా? నారాయణుడు కావాలా?